మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఆర్ రెడ్డి ఇక్కడ పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్ లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సాయంతో సైంటిఫిక్గా ఎలా వర్కౌట్ అవుతాయి అన్నవి మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది వీటితో పాటు సంపాదించిన సంపాదనను సంపదల వెల్త్గా ఎలా మార్చుకోవాలి అన్న టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న ఖర్చు తక్కువ ఖర్చుతో పోయే టిప్స్ ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది వీటితో పాటే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది మీరు డిజిటల్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏజెంట్స్లో ఎలా మారవచ్చు మీకు ఉన్న అవకాశాలు ఏంటనేది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ సూత్ర కార్పొరేట్ వేదిక మహావాస్తులో భాగంగా కాన్ఫరెన్స్ హాల్స్ మీటింగ్ హాల్స్ అన్నవి ఎక్కడ ఉండాలి వాటిని ఎక్కడ ఉంటే ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది మనం చెప్పుకుంటున్నాం నేను చెప్పినట్లు వంద రెండు వందల మంది ఉన్న పెద్ద పెద్ద కంపెనీసే కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు మీకున్న వ్యాపార స్థలంలోనే అక్కడ ఉన్న ఏరియాని మీరు క్యాల్కులేట్ చేసుకుని ఏ గ్రహం డామినేట్గా ఉంది మనం ఏ ఏరియాలో ఉన్నాం వాటి పర్పస్ ఏంటి అన్నది కనుక్కొని ఆ ఏరియాలో మీరు మీటింగ్స్ పెట్టుకొని వాటి యొక్క బెనిఫిషియల్స్ మీరు పొందవచ్చు శివ ఇక్కడ మనము సౌత్ ఈస్ట్ గురించి మాట్లాడుతున్నాం సౌత్ ఈస్ట్ అనగానే ఆగ్నేయము ఈ సౌత్ ఈస్ట్కు ఉన్న గ్రహం వచ్చేసి శుక్రుడు ఈ సౌత్ ఈస్ట్ మనకు ఏం కలగజేస్తుంది సౌత్ ఈస్ట్ శుక్ర అంటే వీనస్ అలాగే లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లు సౌత్ వైపు పెట్టుకుంటే మంగళ ఉన్న ఏరియాలో పెట్టుకున్నట్లయితే అది ట్యూస్డేస్ ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మంగళవారం ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ కానీ వాటికి కావాల్సిన బెనిఫిట్స్ మనం తీసుకొని అంటే అది ఫ్రైడే అంటే శుక్రవారం ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటిది మన శుక్రగ్రహం మనం అక్కడ ఉన్న మీటింగ్స్ సక్సెస్ అవ్వాలి వాటి యొక్క రిజల్ట్స్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే అక్కడ సొఫెస్టికేషన్ లగ్జరీ లైఫ్ మనకు శుక్రుడు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు జనరల్గా అందరూ ఎందుకు లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేరు అని అంటే వాళ్ళకు వచ్చిన ఆదాయము వాళ్ళ ఖర్చులకు సరిపోతుంది సేవింగ్స్ అనేది ఉండదు సేవింగ్సే లేనప్పుడు లగ్జురియస్ లైఫ్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి లగ్జురియస్ లైఫ్ ఇవ్వాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి లగ్జరీయస్ లైఫ్ ఉండాలంటే అసెట్స్ ఉండాలి మనము ఉన్నా లేకపోయినా వెదర్ విల్ బి దేర్ ఆర్ నాట్ వెదర్ యు విల్ బి వర్క్ ఆర్ నాట్ మనం ఉన్నా లేకపోయినా మనం పని చేసినా చేయకపోయినా అనంతమైన సంపద కూడబెట్టడానికి అసెట్స్ అనేది ఉపయోగపడతాయి అలాంటి అసెట్స్ కూడబెట్టడానికి ఇక్కడ ప్రధాన కారకుడు శుక్రుడు అన్నట్టు కాబట్టి శుక్రుడిని మంచిగా చేసుకోవాలని అంటే మనం ఇందాక మూన్కి ఏదైతే చెప్పుకున్నామో వాటిలాగా ఇక్కడ భార్య అంటే సొంత భార్యకు పిల్లలకు ఎవరిని కూడా పిల్లలను కాలితో తగలకుండా చాలామంది చేయి చేసుకునే వాళ్ళు ఉంటారు అది చాలా దురదృష్టకరం చేయి చేసుకోకూడదు పిల్లల్ని ఎప్పుడు పిల్లలు దైవ స్వరూపాలు కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడము తర్వాత మెయిన్గా ఇక్కడ భార్యను అని అంటే భార్యలోనే శుక్రుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టినా వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేలా వాళ్ళను బాధ పెట్టినా కూడా వాళ్ళ బిజినెస్ అనేది ముందుకు జరగదు కాబట్టి ఈ రకంగా ఈ ఏరియాలో మనం మీటింగ్స్ పెట్టుకొని సక్సెస్ అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దో అది సౌత్ ఈస్ట్లో మనం జగ జనరల్గా సౌత్ ఈస్ట్ కలర్ అంటే ఆగ్నేయంలో రెడ్ అని చెప్పుకుంటాం కానీ ఈ మీటింగ్స్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ రోజు వైట్ కలర్ ఆ బ్లూ కలర్ ఆ రెండు చెప్పుకోవచ్చు మనం ఆ రెండు వేసుకోవచ్చు ఆ మీటింగ్లో వేసుకొని ఆ కలర్ డ్రెస్ వేసుకొని మీరు మీటింగ్ కండక్ట్ చేసినట్లయితే మీ పర్పస్ సక్సెస్ అయిపోతుంది అలాగే ఇక్కడ శుక్రవారము మీటింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీటింగ్ ఒక డేట్ చేసి శుక్రవారం పెట్టుకోవాలి అలాగే మీరు స్టాఫ్కి ఏదైతే వస్తున్నారో ఆరో ఆ రోజు వాళ్ళకి స్వీట్స్ పంచిపెట్టండి ఏ స్వీట్స్ అయినా పర్లేదు ఏ స్వీట్స్ అయినా పర్లేదు పంచిపెట్టండి వాటిలో మేజర్గా షుగర్ ఉండేలా చూసుకోండి కాబట్టి షుగర్ ఎక్కువగా ఉండేలా చూసుకొని ఉన్న స్వీట్స్ మనం పెట్టుకున్నట్లయితే ఆ రోజు ఆ గ్రహం అనేది శాంతించబడుతుంది ప్లస్ ఆ ఏరియాలో పెట్టుకున్న మీటింగ్స్ కాన్ఫరెన్సెస్ సక్సెస్ అవుతాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ అన్నట్టు ఈస్ట్లో ఉన్న డామినేటింగ్ గ్రహం ఏంటంటే సూర్యుడు కాబట్టి నెంబర్ వన్ ఫస్ట్ వీటికి డే అనంటే ఈ కాన్ఫరెన్స్ హాల్స్ సక్సెస్ అవ్వాలి ఇది ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే అది సండే ఆదివారం మీటింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే వేటికి సంబంధించిన మీటింగ్స్ ఈస్ట్ కనుకుంటే ఈస్ట్ నథింగ్ బట్ సోషల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచడానికి తర్వాత వాళ్ళల్లో ఉన్న జుగుప్సను వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ను బయటికి తీసుకొని రావడానికి తర్వాత సోషల్ కమ్యూనికేషన్స్ అని అంటే ఇందాక హెచ్ఆర్స్ కానీ తర్వాత కన్సల్టెన్సీస్ కానీ చార్టెడ్ అకౌంట్స్ కానీ లాయర్ ఫామ్స్ కానీ ఇంకా ఏమైనా సొసైటీస్ కానీ లేదా పొలిటీషియన్స్ కానీ వాళ్ళకు సంబంధించిన మీటింగ్స్ వాళ్ళకు సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్సు మనం ఈస్ట్ వైపు పెట్టుకున్నట్టయితే ఈస్ట్ వైపు ఉన్న సూర్యుడు సోషల్ కమ్యూనికేషన్స్ ఇచ్చేసి పది మందితో మనకున్న సంబంధాలు అక్కడ ఆ సంబంధాల ద్వారా డబ్బు సంపాదించుకునేలా సెట్ చేసిస్తాడు కాబట్టి సంబంధాలకు మనం సౌత్ వెస్ట్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ ఉన్న సంబంధాలు ఇది ఏంటంటే ఫ్యామిలీ వరకు సంబంధించిన సంబంధాలు అనుకున్నాం రిలేషన్స్ పెళ్ళిళ్ళు మన ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసరికి ఇవి కనెక్ట్ టు ద మార్కెట్ కనెక్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కనెక్ట్ టు ద అదర్స్ అంటే ఈ ఫ్యామిలీసే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో దేశంతో ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు బెస్ట్గా నేర్పేదానికి ఈస్ట్ అన్నది మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈస్ట్కు ప్రధాన కారకుడు సూర్యుడు కాబట్టి సూర్యుడు తొమ్మిది గ్రహాలను ఏకధాటిగా తన కంట్రోల్లో పెట్టుకుని కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఒకే శక్తితో ఒకే ఎనర్జీతో వాటిని డామినేట్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎవరు కంట్రోల్లో ఉంటారు సూర్యుడు యొక్క కంట్రోల్లో ఉంటారు సో ఇక్కడ ఈ ఈస్ట్ కలర్లో మనం పెట్టుకున్నప్పుడు మీటింగ్స్ సండే పెట్టుకోవాలని చెప్పాము ప్లస్ కలర్స్ ఏమి డామిడేట్ కలర్స్ అయ్యేలా చూసుకోవాలనుకున్నా గోల్డెన్ యెల్లో గోల్డెన్ ఎల్లో అరుణోదయం అంటాం కదా మనం అరుణోదయం అని అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎల్లో గోల్డ్ రెండు మిక్స్ అయిన కలర్ ఒకటి వస్తుంది ప్లస్ అస్తమించేటప్పుడు కూడా మీరు ఆ కలర్ చూడగలుగుతారు కాబట్టి ఆ కలర్లో ఉన్న డ్రెస్సెస్ వేసుకోవచ్చు టైప్స్ వేసుకోవచ్చు లేదా ఆ కలర్స్తో ఉన్న మీ కాన్ఫరెన్స్ రూల్ను ఆ రూమ్ను ఆ కలర్స్తో ఉన్న వాటితో డెకరేట్ చేసుకోవచ్చు ప్రజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ పెట్టుకోవచ్చు కాబట్టి ఐడియా ఉంటే ఏమైనా చేసుకోవచ్చు జ వాళ్ళు రాసే ఇచ్చే పెన్నులు కూడా గోల్డ్ కలర్లో ఉండేలా చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్స్ వాళ్ళకు ఇచ్చే ఫుడ్ కూడా ఆ కలర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా గోల్డెన్ కలర్లో ఉండే అంటే శనగపిండి ఎక్కువగా వాడిన వాడినవన్నీ కూడా గోల్డెన్ ఎల్లోగా ఉంటాయి కాబట్టి శనగపిండితో చేసిన బూందీ లడ్డు లాంటి స్వీట్స్ తీసుకోవచ్చు లేదా బజ్జీ లాంటి వేరే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు బూందీ లాంటివి తీసుకోవచ్చు కాబట్టి ఏవైనా శనగలతో చేసిన ఐటమ్స్ వాళ్ళకు చూపించినట్లయితే అవి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఇక్కడ జనరల్గా కాన్ఫరెన్స్ హాల్ ఎక్కడ ఇది ఉన్నా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా వీటన్నిటికీ కూడా జనరల్గా మనకు అన్ని రకాల ఫలితాలు మనం తీసుకునేలాగా ఏదైనా ఐడియా ఉందా అని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా సూర్యుడు చంద్రుడు అనేది మనకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు సూర్యుడు చంద్రుడు కాబట్టి మనకు సిద్ధ వైద్య మెడిసిన్స్లో కూడా సూర్య నాడి చంద్రనాడి అని రెండు రకాలు ఉంటాయి వీటినన్నింటినీ కూడా అనులోమ విలోమ ఈ ముక్కుతో గాలి పిల్చడం ఈ ముక్కుతో వదలడం ఈ ముక్కుతో గాలి పిల్చడం ఈ ముక్కుతో వదలడం ఇది ఒక సర్కిల్ ఈ అనులోమ విలోమ మాదిరి వీటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే టోటల్గా హెల్త్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుందని మనకు శాస్త్రం చెప్తుంది అలాగే ఇవన్నిటినీ మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మీరు వాకింగ్కు బయలుదేరండి అంటే బిఫోర్ సన్ రైజ్ ఎవరు అప్పుడు చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రగ్రహం యొక్క ఆశీర్వాదం వస్తుంది ఆయన యొక్క రేస్ మన మీద పడడం జరుగుతుంది అంటే బిఫోర్ సన్లైట్ అంటే చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మనం బయలుదేరాలంటే అంటే అది అందాజగా అప్రాక్సిమేట్గా ఫైవ్ ఓ క్లాక్ బయటపడవచ్చు కాబట్టి ఫైవ్ టు సిక్స్ వెళ్ళాక మీరు అదే టైంలో చంద్రుడు అవ్వంగానే అక్కడ సన్ రైజ్ అయిపోతుంది ఫైవ్ టు సెవెన్ ఆర్ ఫైవ్ టు సిక్స్ థర్టీ పెట్టుకుంటే కొన్నిసార్లు ఎండాకాలంలో సిక్స్కే సన్ రైజ్ వచ్చేస్తుంది కాబట్టి సూర్యుడు చంద్రుడు ఇద్దరి యొక్క ఆశీర్వాదం ఉండాలంటే మనం వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వాలి అంతే కదా ఏదైనా మనము ఇక్కడ కూర్చుకొని మొత్తం ప్రపంచానికి గెలవాలంటే కాదు ఒక దేశం గురించి తెలుసుకోవాలంటే మనం ఆ దేశానికి వెళ్ళాలి అక్కడ కొన్ని రోజులు ఉండాలి ఆహార పద్ధతులు వాళ్ళ అలవాట్లు వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి అనేది అన్నీ మనం తెలుసుకోవాలి అలాగా మనం వాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీస్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనం తీసుకోవచ్చు ఇవి బెస్ట్గా చెప్పబడుతుంది అలాగే మనము తీసుకునే ఫుడ్ దాంట్లో కూడా ఎక్కువగా మిల్క్ తీసుకొని మిల్క్ కర్డ్ ఈ వైట్గా ఉన్నవి అన్నీ తర్వాత రైస్ ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించినవి తర్వాత మిగతావి అదే మిల్క్లో మనము పసుపు వేసుకున్నామనుకోండి గురుగ్రహము ఎంటర్ అయిపోతుంది తర్వాత అక్కడ మీరు కేసర్ అని అంటాం కేసర్ అంటే కుంకుమ పువ్వు కలిపే అనుకోండి గోల్డెన్ ఎల్లో వస్తుంది అప్పుడు సూర్యగ్రహం వచ్చేస్తుంది దాంట్లో చక్కెర కలుపుకున్నారనుకోండి మీకు శుక్రుడు ఎంటర్ అయిపోతాడు ఈ రకంగా రాత్రిపూట నేను జనరల్గా ఒకటి చెప్పాను వీళ్ళ ముగ్గురిని చేయడానికి ఒక పరిహారం ఉంది అది జనరల్గా అందరూ చేసుకోవచ్చు హెల్తీ ఇదే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు షుగర్ మాత్రం వాళ్ళకు బ్రౌన్ షుగర్ కానీ ఇంకా ఏదైనా కానీ తక్కువ క్యాలరీస్ ఉన్న షుగరు లేదా లేకపోతే ఆర్టిఫిషియల్ షుగర్స్ వస్తాయి అవి తీసుకోవచ్చు వాటిని మీరు ఇక్కడ వాడుకున్నట్లయితే పాలు కుంకుమ పువ్వు తర్వాత షుగర్ ఈ మూడు కలుపుకున్నట్లయితే ఒకటే దానికి గురుగ్రహము తర్వాత చంద్రగ్రహము శుక్రగ్రహము తర్వాత సూర్యగ్రహం ఇవన్నీ కూడా అక్కడ సాటిస్ఫై అయ్యేదానికి ఆస్కారం ఉంది వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకునేదానికి ఆస్కారం ఉంది సో ఇకపై మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఇవి గుర్తుగా పెట్టుకుని వాటి యొక్క ఫుడ్స్ వాటి కలర్స్ వాటి కర్టన్స్ మీరు ధ్యాసలో పెట్టుకొని చేసినట్లయితే డెఫినెట్గా మీ మీటింగ్స్ అన్ని సక్సెస్ అవుతాయని నేను ఘంటాపతంగా చెప్తున్నాను అలాగే ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి మీ యొక్క రిజల్ట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారు ఎందుకంటే వేదిక మహావాస్తు ఒక రీసెర్చ్ సెంటర్ను స్టార్ట్ చేసింది ఈ రీసెర్చ్ సెంటర్లో ఇప్పటికే నా దగ్గర దాదాపు వంద విజిట్స్ యొక్క రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి స్పెసిఫిక్గా అందులో మోస్ట్ ఆఫ్ వందలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ఉన్న కంప్లైంట్స్ మనం ఎప్పుడు సౌత్ ఈస్ట్లో లేడీస్ యొక్క ఆరోగ్యం సౌత్ ఈస్ట్లో ఉంటుంది అక్కడ టాయిలెట్స్ కానీ డస్ట్బిన్స్ కానీ అక్కడ ఉన్న డిఫెక్ట్స్ కానీ ఉంటే వాళ్ళ మీద ఎంతలా అని అంటే కత్తి పడిపోతుంది అని అంటే సర్జరీస్ జరుగుతాయి వాళ్ళ మీద అటువంటి డిఫెక్ట్స్ ఉంటాయని చెప్పాము అవన్నీ లైవ్గా ఉన్నాయి మన దగ్గర విత్ రికార్డెడ్గా ఉన్నాయి కాబట్టి ఈ వేదిక మహావాస్తు యొక్క సైంటిఫిక్ రీసెర్చ్లో మీరు కూడా పాలుపంచుకోండి అలాగే నేను చెప్పిన వీడియోస్లో నేను చెప్పిన క్యారెక్టర్స్లో మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ వెల్ విషర్స్ ఎవరైనా కానీ అక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అన్న అని మీరు కనుక్కున్నా లేదా అటువంటివి ఏదైనా ఉన్నట్లయితే వెంటనే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి లేదా ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత నేను కంపెనీ అడ్రస్ మా ఆఫీస్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది బిఎంఈటి ఆఫీస్ది వాటికి మీరు లెటర్ రూపంలో కానీ లేకపోతే పోస్ట్ రూపంలో కానీ పెట్టొచ్చు అలాగే మెయిల్ ఐడి నేను కింద సబ్స్క్రిప్షన్లో తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ కూడా పంపవచ్చు వీటితో ఏమవుతుందని మనము చాలా మందికి అంటే ఎక్కువ మంది ప్రజలు కాలికి ముళ్ళు కుచ్చుకుంటే ముళ్ళు తీసుకొని నడవడం కూడా తెలియనంత దీనికి అట్లాగే వెళ్తున్నారు బాధపడుతున్నారు అలాగే ఇది కూడా వాస్తులో సింపుల్ సింపుల్ తక్కువ ఖర్చుతో పోయే టిప్స్ ఏముంటాయండి సౌత్ ఈస్ట్లో బాత్రూమ్ ఉన్నప్పుడు ఇంకొక ఆల్ట్రెంట్ బాత్రూమ్ ఉంది అది బంద్ చేసి వాడుకోండి లేదా దాన్ని తొలగించుకోండి అనేది ఏం ఖర్చు అవుతుంది దానికి కాబట్టి ఈ రకంగా చిన్న చిన్న టిప్స్ ద్వారా చెప్పినట్లయితే ఎంతోమంది మహిళల ఆరోగ్యాన్ని వాళ్ళ భవిష్యత్తును త దాని ద్వారా తద్వారా మహిళలను మనం బాగా చూసుకుంటే ఆ ఇంటి ఫ్యామిలీ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది అన్నట్టు కాబట్టి వాళ్ళందరికీ సేవ చేసిన వాళ్ళు అవుతారని నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ వేదిక మహావాస్తు రీసెర్చ్ సెంటర్ థ్యాంక్ యూ పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సాయంతో సైంటిఫిక్గా ఎలా వర్కౌట్ అవుతాయి అన్నవి మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది వీటితో పాటు సంపాదించిన సంపాదనను సంపదల వెల్త్గా ఎలా మార్చుకోవాలి అన్న టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న ఖర్చు తక్కువ ఖర్చుతో పోయే టిప్స్ ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది వీటితో పాటే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది మీరు డిజిటల్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏజెంట్స్లో ఎలా మార్ మారవచ్చు మీకు ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు